అందరికీ నా ఆత్మ నమస్కారాలు తెలుపుకుంటూ, అలాగే మన తల్లిదండ్రులకి, గురువులకి, సద్గురువులకి, ప్రతి ఒక్కళ్ళకి ప్రేమతో ఆత్మ నమస్కారాలు తెలుపుకుంటూ మన ఫకీర్ కథలోకి వెళ్దాం. రుద్ర సోఫాలో కూర్చున్నాడు. సిగార్ వెలిగించి దీర్ఘంగా లోపలికి పీల్చుకున్నాడు. ఓ జర్మన్ జంట లండన్కు తిరిగి వెళ్లే ముందు దానిని రుద్రకి బహుమతిగా ఇచ్చారు. 2 వారాల క్రితం వాళ్ళు రుద్ర దగ్గరికి వచ్చారు. వాళ్ల పాస్పోర్ట్లు దొంగిలించబడ్డాయి. రుద్ర కళ్ళు మూసుకున్నాడు. సమాధానం కోసం నిరీక్షించాడు. కళ్ళు తెరిచి నవ్వాడు. పాస్పోర్టు నీ సూట్ కేసులో ఉంది. ఒక మెరూన్ రంగు కోట్ లోపల పాకెట్లో ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంది. నువ్వు దాన్ని చూసుకుంటే తెలుస్తుంది. నువ్వు కొంత డబ్బు చారిటీ కోసం ఇవ్వాలి. అది క్యాన్సర్తో బాధపడే పిల్లల కోసం కొంతైనా ఉపయోగపడుతుంది అన్నాడు రుద్ర. ఇంకా ఆ ముసలాయన వెళ్ళిపోతాడనుకున్నాడు రుద్ర. ఆ ముసలామె లేత ఎరుపు రంగులో ఉన్న కాళ్లతో చిన్నగా నవ్వింది. ఆమెకు గుర్తొచ్చింది, మెరూన్ కోట్ లోపలి జేబులో ఏదో పెట్టినట్టు. ఆ ముసలాయన మాత్రం ఆశ్చర్యంగా, నమ్మశక్యం కానట్లు షాకింగ్గా చూస్తున్నాడు. ఆ మరుసటి రోజు వాళ్ళు వైన్ సిగార్లు తీసుకుని మళ్ళీ వచ్చారు. రుద్ర డ్రింక్ తీసుకోవడం, సిగరెట్లు కాల్చడం వాళ్ళు హోటల్లో చూశారు. ఎందుకు బాబా క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లల కోసం డబ్బును విరాళంగా ఇవ్వమని అడిగారు? అడిగాడు ఆ ముసలాయన. బహుశా మీ మనవళ్ళలో ఎవరికో ఆరోగ్యం బాగా లేకపోవచ్చు, లేదా మీ ఫ్యామిలీలో ఎవరికో క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు అన్నాడు రుద్ర. నా మనవడు గడిచిన సంవత్సరమే 4 యాక్సిడెంట్లకు గురి అయ్యాడు అన్నాడు. మీ మనవడిని ప్రమాదాల బారి నుంచి రక్షించినందుకు గాను నువ్వు ప్రభువుకు ధన్యవాదాలు చెప్పడం లేదా పిల్లలకు సహాయపడటం కోరి ఉండవచ్చు. కొన్ని కర్మలను సెటిల్ చేయడం కోసం బాబా ప్రయత్నించి ఉండవచ్చు అన్నాడు రుద్ర. ఎలా? అడిగాడు ఆ ముసలాయన. పిల్లలకు సహాయపడటం ద్వారా కొన్ని కర్మల ప్రక్షాళన జరగవచ్చు. ప్రకృతి అన్ని లెక్కలను చూస్తుంది. అలా పిల్లలకు సహాయపడటం ద్వారా ఆ పిల్లల ఆత్మల ఆశీర్వాదాలు, ఆ అనాథ పిల్లలకు రక్షణగా ఉన్న ఆత్మల ఆశీర్వాదాలు, నీ స్వంత మార్గదర్శకుల, మాస్టర్ల ఆశీర్వాదాలు నీకు అంది కొన్ని కర్మ ఫలితాలు తుడిచిపెట్టుకుపోవచ్చు. దాంతో నీకు పడాల్సిన శిక్షల నుంచి నీకు విముక్తి కలగవచ్చు. రాబోయే దురదృష్టకర విషాదాలను అడ్డుకోవచ్చు, లేదా ఇంకెవరో బాధల నుంచి విముక్తి పొందవచ్చు. ప్రభువుకు ధన్యవాదాలు తెలపడానికి ఇది ఒక మార్గం అన్నాడు రుద్ర. మేము ఇండియాకు రాకముందు మా అల్లుడు ఫిలిప్ కడుపు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. డాక్టర్లు జీవితాంతం మందులు వాడమని, ఆహారపు అలవాట్లు మార్చుకోమని చెప్పారు అన్నాడు ఆ ముసలాయన. బహుశా అందుకే క్యాన్సర్ రోగులకు సాయం అందించే సంస్థలకు విరాళాలు ఇవ్వమని బాబా సూచించారు. ప్రభువుకు ధన్యవాదాలు చెప్పడానికి ఇదొక మరో మార్గం అన్నాడు రుద్ర. ఆ ముసలాయన లేచి నుంచున్నాడు. రుద్ర కూడా లేచి నుంచున్నాడు. ప్రార్థనలను, అద్భుతాలను, స్వస్థపరిచే విధానాలను నమ్మేవాళ్ళని ఎగతాళి చేసేవాడిని. ఎంత మూర్ఖత్వం నాది! భగవంతుడు నా ఆత్మను, నన్ను క్షమించుగాక అన్నాడు ఆయన. ముసలామి నవ్వింది. ఆ నవ్వు విజయానికి గుర్తు కాదు, ముసలాయన్లో అహం పోయినందుకు కూడా కాదు. దారి తప్పిన పిల్లాడు సరైన దారిలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఒక తల్లి నవ్వే నవ్వు అది. వాళ్ళందరూ వరండాలో కూర్చున్నారు. రెడ్ వైన్ త్రాగి సిగార్స్ వెలిగించారు. ఆపై వెన్న, బ్రెడ్ వగైరాలతో డిన్నర్ చేశారు. ఆ రాత్రి అవసరంలో ఉన్న వాళ్ళకి ఆపన్నహస్తం అందించడానికి ప్రణాళికలు వేశారు. బాబా రుద్రని తయారు చేశారు. భగవంతుడి ప్రేమ, ఆనందాన్ని ఎందరో పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలకు కూడా వాటిని అందించేలా, అందేలా. క్యాన్సర్ మహమ్మారిని బారిన పడిన ఎందరో బాధపడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రుద్ర తన పొడుగాటి జుట్టు గాలికి ఊపుతుండగా నోట్లో సిగార్తో నీటికేసి నడిచాడు. అప్పటికే అతనికి అలవాటైన వీధి కుక్కలు
తన వెంట తోక ఊపుకుంటూ పరుగు పరుగున అతని వైపుకు వచ్చాయి. వాటిలో కొన్నిటిని ప్రేమగా దువ్వుతూ పలకరించాడు రుద్ర. రుద్ర బాబా గదిలో వెలిగించిన మంటకు ఎదురుగా కూర్చున్నాడు. రెండు గంధపు వాసనలు గల అగరబత్తీలు వెలిగించాడు. వాటి పరిమళం గది బయటకు కూడా వ్యాపిస్తోంది. గది చీకటిగా ఉండి మంట యొక్క బంగారు కాంతి పరుచుకుంటోంది. రుద్ర రక్షణ మార్గదర్శకత్వాన్ని కోరుతూ ప్రార్థన చేశాడు. ఏ క్షణమైనా చవాన్ అనే వ్యక్తి వస్తాడు. అతనికి కొన్ని సమాధానాలు పరిష్కారాలు కావాలి. రుద్రకి అర్థం కానిది ఒక్కటే, వీళ్ళందరికీ తాను ఛానలింగ్ చేస్తానని ఎలా తెలిసిందా అని. రుద్రకి చప్పుడు వినిపించింది. చూస్తే చవాన్ గదిలోకి వచ్చాడు. రుద్ర తలకి గుడ్డ కట్టుకున్నాడు. ఆ మధ్య వయస్కుడి కేసు చూశాడు. నిశ్శబ్దంగా కాసేపు ప్రార్థన చేశాడు. తనలోని ప్రాణశక్తి నిండడం కోసం ఎదురు చూశాడు. అదొక వెచ్చని చెప్పడానికి వీలు కానటువంటి అనుభూతి. నీ విచారం, నిస్సహాయత నువ్వు చేసుకున్నవే. నీలోకి నువ్వు లోతుగా వెళితే నీ బాధలన్నీ నువ్వు సృష్టించుకున్నవే అని అర్థమవుతుంది. నీకు అన్నీ ఉన్నాయి కానీ దేన్ని అనుభవించడం లేదు. నీ చుట్టూ అందరూ అన్ని వేళలా ఉన్నా నువ్వు ఒంటరివే. నీ ఒంటి నిండా గాయాలు, నొప్పులు, రోగాలు వైద్యపరంగా నీకు అన్నీ అందుతున్నాయి. నువ్వు బిజినెస్ని మరింత పెంచాలనుకుంటున్నావు. అది ఏమంత మంచి ఆలోచన కాదు. నువ్వు బోలు డబ్బు చేసుకోగలవు కానీ ఇప్పటికే నీ దగ్గర చాలా డబ్బు ఉంది. డబ్బు చేసుకోవడంతో తప్పు లేదు కానీ ఆ డబ్బు నీకు ఏమాత్రం సంతోషం కలిగించకపోగా మరింత గందరగోళం, మరింత అనారోగ్యం కలిగిస్తున్నప్పుడు ఆ డబ్బు ప్రమాదకారి కాదా? కనుక బిజినెస్ విస్తరణకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఇంకా అడుగు, నీకేం అడగాలని ఉందో. మాటలు ఆగిపోయాయి రుద్ర నోటిలో నుంచి. నా సమస్య అంతా నా కుటుంబం. వాళ్ళెవరికీ నాతో సంబంధాలు సరిగ్గా లేవు. నా కొడుకులకు నా పని నచ్చదు. నా భార్య నాతో దూరంగా ఉంటోంది. నా భావాలు పంచుకోవటానికి ఎవ్వరూ లేరు, చెప్పాడు చవాన్ అన్న వ్యక్తి. భావ ప్రసరణ రెండు వైపులా ఉండాలి. నువ్వు చివరిసారిగా నీ కుటుంబంతో కలిసి కూర్చుని ఎప్పుడు ఎంజాయ్ చేశావు? నీ ఫోన్ ఎప్పుడు మురుగుతూనే ఉంటుంది. నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడే నీకు అన్నీ దొరకాలనుకుంటావు కానీ నీ బిజీ షెడ్యూల్ వల్ల ఎప్పుడు నువ్వు ఇంటి దగ్గర ఉంటావో నీకే తెలియకుండా ఉంటోంది. నీ కొడుక్కి తండ్రి కావాలి, ఓ స్నేహితుడు కావాలి. అతని వయసు, పిల్లల గురించి, తన గురించి వినడానికి ఓ తోడు కావాలి, ఆగాడు రుద్ర. అతనికి ఏది మంచిదో అదే నేను కోరుకుంటాను, అన్నాడా వ్యక్తి. తప్పు, అతనికి ఏది మంచిదని మీకు అనిపిస్తోందో అదే నువ్వు కోరుకుంటావు. కానీ నీ కొడుకు ఏది కోరుకుంటున్నాడో నీకు నిజంగా తెలుసా? లేక అతను ఏమి చేయగలడో నీకు నిజంగా తెలుసా? అడిగాడు రుద్ర. నేను అతను నా పనిలో జాయిన్ అవ్వాలని కోరుకుంటాను, అన్నాడు ఆయన. అతను ఏమి చేయాలనుకుంటున్నాడో నీకు తెలుసా? ఏం చేయాలని కల కంటున్నాడో నీకు తెలుసా? అడిగాడు రుద్ర. నీ కొడుకు ఒక ఇంజనీరింగ్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఎలాగైతే నువ్వు ఒకప్పుడు అనుకుని కుటుంబం ఒత్తిళ్ల వల్ల చేయలేకపోయావో అలాగే నీ కొడుకు విదేశాలకు వెళ్ళి చదువుకుని తన భవిష్యత్తును తానే తయారు చేసుకుందాం అనుకుంటున్నాడు. నీ భవిష్యత్తును నువ్వు చేసుకోలేకపోయావు. కనీసం నీ పిల్లలను వారి వారి లక్ష్యాలకు వారికి వెళ్ళనివ్వు, చెప్పాడు రుద్ర. వాళ్ళు నా మాట వినరా? నసిగాడు చవాన్. ఎందుకంటే వారికి నువ్వు ఒక కొత్త వాడివి, అగంతకుడివి. వారి మాట నువ్వు వినవు. నీ 13 ఏళ్ల కూతురు నెమ్మదిగా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతోంది. నువ్వు పిల్లలతో మాట్లాడే విధానాన్ని చూసి నీ భార్య నీకు దూరం అవ్వాలని చూస్తోంది. అబ్బాయి, నువ్వు ఇక్కడికి వచ్చింది నిజాన్ని వినటానికి. అంతేకాని నువ్వు ఏం చెప్పాలని కోరుకుంటున్నావో దాన్ని వినటానికి కాదు. నువ్వు నిజాన్నైనా వినాలి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అన్నాడు రుద్ర. లేదు లేదు, మీరు చెప్పేదంతా నేను ఒప్పుకుంటున్నాను. ఏం చెయ్యాలో తెలియటం లేదు అని చవాన్ మెల్లగా ఆపాడు.
ఇక్కడితో మన కథను ఈరోజు ఆపుకుందాం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమతో నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.